దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. మీ అందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థనలకు జవాబు రావటం లేదని, ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తున్నా సరే ఆ ప్రార్థనలకు ఇంకా ప్రతిఫలం రావటం లేదని దిగులు పడుతున్నారా? వేదన పడుతున్నారా? మీలో మీరు కుమిలిపోతున్నారా? మా ప్రక్కన వాళ్ళ ప్రార్థనలకు జవాబు వచ్చినాయి, సాక్ష్యం చెప్పారు. ఈ ప్రక్కన వీళ్ళ ప్రార్థనలకు జవాబు వచ్చినాయి, నా ప్రార్థనకే ఎందుకో జవాబులు రావట్లేదు. ఏంటో, దేవునికి ఇంకా నా మీద దయ కలగటం లేదేమో, ఇంకా దేవునికి నా మీద కరుణ కలగటం లేదేమో, ఎందుకు దేవుడు నా ప్రార్థనను నిర్లక్ష్య పెడుతున్నాడు, ఎందుకు నన్ను అశ్రద్ధ చేస్తున్నాడు దేవుడు, నేనే పాపం చేశాను, ఎక్కడ నేనే పొరపాటు చేయలేదే, ఎవరినే నేను బాధ పెట్టనే, నాకే ఎందుకు ఈ కష్టాలు, వాళ్ళకి ప్రార్థనలకు జవాబులు వచ్చేస్తాను, వాళ్ళ సాక్ష్యాలు చెప్తున్నారు, వీళ్ళ సాక్ష్యాలు చెప్తున్నారు, నేనెప్పుడు చెప్తాను అలా సాక్ష్యం, నా జీవితంలో ఎందుకు దేవుడు కార్యం చేయట్లేదు అని కుమిలిపోతున్న వారు మీలో చాలామంది ఉన్నారు కదా. ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ విధంగా నలిగిపోతూ మీలో మీరు విసుగుదల చెందుతూ మీలో మీరు బాధపడుతూ ఉన్నారేమో, ఈరోజు ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే, ఇన్నాళ్ళు ఆయన ఆలస్యం చేయటానికి గల కారణం ఏంటంటే మీ అందు దయ చూపాలనే. ఆ కింద అంటాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. మిమ్మల్ని కరుణించాలనే ఆయనకు ఆశ ఉంది, మీ అందు దయ చూపాలనే ఆయనకు ఆశ ఉంది. ఆయన ఆలస్యం అలక్ష్యం కాదు, అది నిర్లక్ష్యం కాదండి. మిమ్మల్ని ఎవరిని ఆయన నిర్లక్ష్య పెట్టడం లేదు. వారందరి జీవితంలో చిన్న చిన్నవి జరిగినాయి, కానీ మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, అందుకే ఆలస్యం చేస్తున్నాడు. యోసేపు జైల్లో ఉన్న సమయంలో యోసేపుతో ఆ జైల్లో ఇద్దరిని వేశారు. వారిద్దరికి ఒకరోజు కలొచ్చింది. తెల్లవారుజామునే వాళ్ళు లేచి టెన్షన్ పడుతుంటే కల చెప్పమని చెప్పి వారిద్దరికీ ఆ కలభావం చెప్పాడు. రాత్రి కలొచ్చింది, తెల్లారి ఆ కళ నెరవేరిపోయింది. తెల్లారికే కళ నెరవేరిపోయింది, కానీ ఈ కళాభావం చెప్తున్న యోసేపుకు అప్పటికి కలొచ్చి దాదాపు 15 సంవత్సరాలైంది. కానీ దాని భావం అప్పటికి ఇంకా నెరవేరలేదు. యోసేపుకు కళ వచ్చి యోసేపు కళభావం నెరవేరటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. కానీ ఎట్టకేలకు ఒక మాట చెప్పునా, ఆయనకు కలభావం నెరవేర్చినప్పుడు ఆయన పొందిన ఆనందం అవధుల్లేనిది. ఈ ఇద్దరికీ కలభావం చెప్పినప్పుడు వారికి రాత్రి కలొచ్చింది, పొద్దునికి నెరవేరిపోయింది. వారికి వచ్చిన జాబ్ ఏంటంటే కప్పందించే ఉద్యోగం, ఒక చిన్న చిన్న ఉద్యోగం. కానీ ఈయనకు వచ్చిన ఆ ఉద్యోగం ఏంటంటే రాజు ఉద్యోగం. కప్పందించే ఉద్యోగం ఏంటి, రాజు ఉద్యోగం ఏంటి అంటే, రాజు అంటే దేశంలో అందరికన్నా ఉన్నతుడు కదా, ఉన్నతమైన జాబును దేవుడు ఇవ్వటానికే అంత ఆలస్యం చేశాడు. అలా బైబిల్ గ్రంథంలో దేవుని వలన ఆలస్యమైన ఒక దావీదును చూడండి. 14 సంవత్సరాలు దావీదుకు ఆలస్యమైంది, కానీ ఆ దేశానికి రాజు అయ్యాడు ఆయన. అలా బైబిల్ గ్రంథంలో 25 సంవత్సరాలు ఆలస్యమైంది అబ్రహాముకి. అబ్రహాముకు గొప్ప వాగ్దానం, ప్రపంచ చరిత్రలో అబ్రహాముకి ఇచ్చిన అంత అద్భుతమైన వాగ్దానం మరి ఎవరికి ఇవ్వలేదు. అంత అద్భుతమైన వాగ్దానం, భూలోకంలో సకల వంశాలకు నీ సంతానం మూలంగానే ఆశీర్వాదం అన్నాడు. అంతగా దేవుడు ప్రమాణపూర్తిగా అబ్రహాముకు ఆ ఆశీర్వాదం పలికాడు. ఇలా బైబిల్ గ్రంథంలో దేవుని ఆశీర్వాదం హెచ్చుగా ఎవరికైతే ఉందో, గొప్ప ఆశీర్వాదం ఎవరి మీద అయితే ఉందో, వారి విషయంలోనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యం చేశాడంటే ఒకటి గమనించండి, చాలా గొప్ప కార్యం మీ జీవితంలో జరగబోతుంది. కనుక మీలో ఆలస్యం అయ్యింది అని మీలో మీరు నలిగిపోవద్దు, దిగులు పడొద్దు.
మీ జీవితంలో చాలా చాలా గొప్ప కార్యాలు, మీ కళ్ళ ముందు అద్భుతమైన సాక్ష్యాలు చెప్తూ వారు ఆనందిస్తూ ఉంటే వారికంటే పది రెట్లు ఎక్కువ గొప్ప సాక్ష్యం మీరు చెప్పబోతున్నారు. అంత అద్భుతమైన కార్యం మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. కనుక దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడు, అలక్ష్యం చేస్తున్నాడు అని అనుకోవద్దు. ఆయన ఆలస్యం వెనక గొప్ప కార్యం మీ జీవితంలో జరగబోతుంది. మిమ్మల్ని ఆయన మీ మీద దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడున్నాడు. ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో నా దేవుడు గొప్ప కార్యం జరిగించి మిమ్మల్ని ఆనందింపచేయునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితాల్లో ఆలస్యం అవటానికి గల కారణం ఏదో గొప్ప కార్యం మీరు చేయబోతున్నారు, మేము నమ్ముతున్నాం. మీరు చేయబోతున్న గొప్ప కార్యాన్ని బట్టి ముందుగానే మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి వ్యక్తి జీవితంలో, వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో మీరు చేయబోతున్న మహోపకారం బట్టి మీకు స్తోత్రములు. ఆలస్యమైన యోసేపు జీవితంలో మీరు చాలా గొప్ప కార్యం చేశారు, ఒక దావీ జీవితంలో గొప్ప కార్యం చేశారు, ఒక అబ్రహాం జీవితంలో గొప్ప కార్యం చేశారు. నేడు ఈ వాగ్దానం వింటున్న వారందరి జీవితంలో మీరు చేస్తున్నారు, మీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.